అందరికీ నమస్కారం అండి. రెండు నెలల నుంచి ఇంగ్లీష్లో మాట్లాడి మాట్లాడి తెలుగులో మాట్లాడాలంటే చాలా హాయిగా ఉంది. ముందు హిట్ అనేది జస్ట్ ఒక సినిమా కాదు, ఒక ఒక ఫ్రాంచైజ్లో తయారు చేసిన ప్రశాంతి, నాని అండ్ శైలేష్ వాళ్ళ ముగ్గురికి నిజంగా కంగ్రాచులేషన్స్ చెప్పాలనుకుంటున్నాను. అంత ఈజీ పని కాదు అది. ఒక సినిమా హిట్ సినిమా చేయొచ్చు, కానీ ఒక ఫ్రాంచైజ్ చేయాలంటే చాలా కష్టం. ఈ జాన్రాలో ఫస్ట్ టైం నాకు తెలిసి, నా మన ఇండియాలోనే నాకు తెలిసి ఇలాంటి ఒక ఫ్రాంచైజ్ లేదు. ఫ్రాంచైజ్ అంటే బేసిక్గా ఆ సినిమా డైరెక్టర్కో, ఆ సినిమా హీరోకో, ఆ సినిమా ప్రొడక్షన్ కంపెనీకో కాకుండా జస్ట్ ఆ ఫ్రాంచైజీకి ఫ్యాన్స్ ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ జనరల్ ఇంట్రెస్ట్ కానీ చూస్తుంటే హిట్ అని సినిమా వచ్చిందంటే అందులో ఏ ఫేస్ ఉన్నా కానీ సినిమాలు చూడడానికి జనాలు వస్తారు, ఆడియన్స్ వస్తారు. అలాంటి ఫ్రాంచైజ్ క్రియేట్ చేశారు కాబట్టి నిజంగా ఐఎమ్ కంగ్రాచులేటింగ్ దెమ్. దట్ డజంట్ మీన్ ద ఫేసెస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. హిట్ 1లో చేసిన విశ్వక్ కానీ, హిట్ 2లో చేసిన శేష్ నౌ చాలా ఎనర్జీ తీసుకొచ్చారు ఈ ఈ ఫ్రాంచైజ్కి. ట్రైలర్ చూశాను, నాకు చాలా చాలా నచ్చింది. ట్రైలర్లో అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరు చేశారో తెలియదు, ఇందాక చెప్పాడు తన పేరు మర్చిపోయాను నేను, బట్ మంచి ఎనర్జీ ఇచ్చింది. అండ్ ఆల్సో బిగినింగ్లో శేష్ అన్న డైలాగ్ క్రిమినల్స్ని చాలా తీసి పాడేస్తా, ఆ కోడి బొర్రలు పట్టుకోవడం చాలా ఈజీ అని చెప్పడం, చివరిలో తను ఎవరైతే కష్టపడుతున్నాడో వాడు విక్రేంతగా కోడి బుర్ర అని ఛాలెంజింగ్గా చూపించడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. అది చూసిన వెంటనే ఫస్ట్ ఆ సినిమా ఎవరు సినిమా చూడాలనిపించింది. హూ డన్ ఇట్, ఎవరు చేశారు, ఈ హత్యలు ఎవరు చేశారు అని చూడాలనిపించింది. అలాంటి ఉత్సుకత కలిగించడం ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ థ్రిల్లర్ జానరా. అండ్ శైలేష్ హ్యాస్ కంప్లీట్లీ సక్సీడ్ అయ్యాడు దాంట్లో, ఫెంటాస్టిక్ జాబ్. డౌట్ అక్కర్లేదు శైలేష్, ది సినిమా ఈజ్ గోయింగ్ టు బి హిట్, అందులో అసలు డౌట్ అక్కర్లేదు. నేను అడిగేది ఏంటంటే యూ హ్యావ్ టు ఆల్ త్రీ ఆఫ్ యూ హూఎవర్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్, హిట్ 3, హిట్ 4, హిట్ 5 వస్తుంది, అది గ్యారంటీ, డెఫినెట్గా వస్తూ ఉంటాయి.